हेलो व्यूअर्स, वेलकम टू किसान अग्रिटेक्. मनमु प्रीवियस वीडियो सिंगल मोटर स्प्रेयर कनेक्शन एला चेयालो नेर्चुकुन्नामु. कोंतमंदी व्यूअर्स डबल मोटर स्प्रेयर कनेक्शन कूडा एला चेयालो तेलुपनि चेप्पारु गारु. सो दट ई रोज वीडियो मनमु डबल मोटर स्प्रेयर कनेक्शन एला चेयालो चूद्दाम. सो डैरेक्ट गा पॉइंट लोकि वस्ते डबल मोटर स्प्रेयर लो मोटर्स अनेटिवि रेंडु उंटायि. सो ई विधंगा दिस इज डबल मोटर स्प्रेयर. इक मन चूस डबल मोटर स्प्रेयर 8 LPM अटे 8 लीटर्स पर् मिनट निमशा की 8 लीटर् स्प्रे कैपासीटी उ स्प्रेयर की मोटर की. सो ई केजिंग एदे उ केजिंग तीस्ते सो इधी इला पैन केजिंग उ इला पैन केजिंग उ केजिंग अने सैड की इक स्क्रूस तीस्ते लन को विधा डबल मोटर स्प्रेयर अने क. So this is how double motor sprayer will be there in double motor sprayer connection ki manaku kavalsina vastulu entante okati double motor, second vachesi battery, third vachesi regulator, double switch. सो నేను దీనికి ఇలా వైరింగ్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్్రెడీ. అండ్ ఫైనల్లీ ప్లగ్. ఓకే, సో ఇది స్ప్రింగ్ పవర్డ్ క్యాప్ ఉన్న ప్లగ్ అన్నమాట. సో ఇంత ముందు స్ప్రేయర్ కి మనం ఇలాయితే సింగిల్ మోటార్ స్ప్రేయర్ కి కనెక్షన్ ఇచ్చామో అదే విధంగా డబుల్ మోటార్ స్ప్రేయర్ కి కూడా మోటార్ యొక్క రెడ్ వైర్. ఇక్కడ డబుల్ మోటార్ స్ప్రేయర్ లో రెండు మోటార్ల కలిపి కామన్ గా రెడ్ వైర్ ఒకటే వస్తుంది. बट ग्रीन वायर मात्रम अंटे नेगेटिव वायर मात्रम ये मोटर की आ मोटर सेपरेट गा उंटुंदन्न माट. सो मन इंत वीडियो चेप्पिनट्टु डबल मोटर स्प्रेयर योक्का डबल मोटर योक्का रेड वायर बैटरी योक्का रेड वायर की कनेक्ट चेसुकोवाली. अलाने प्लग रेड वायर कूडा दीनिकि मनं कनेक्ट चेस्तामु. అలానే రెగ్యులేటర్ రెడ్ వైర్ కూడా దీనికి మనం కనెక్ట్ చేస్తాం. సో కనెక్షన్ అయిపోయింది ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వైర్ కనెక్షన్, నెగటివ్ కనెక్షన్. సో ప్లగ్ నెగటివ్, సో ఇలా ప్లగ్ నెగటివ్, రెగ్యులేటర్ నెగటివ్, అంటే రెగ్యులేటర్ యొక్క బ్లాక్ వైర్ రెండు కలిపి బ్యాటరీ టెర్మినల్ యొక్క బ్లాక్ వైర్కి మనము కల్పాలి. సో ఇప్పుడు వచ్చేసి డబుల్ మోటార్కి రెండు మోటార్లకి రెండు సెపరేట్ నెగటివ్ వైర్స్ ఉంటాయి. సో ఈ రెండు సెపరేట్ వైర్స్ని ఎలా కనెక్ట్ చేయాలో మనం చూద్దాం. సో ఇలా డబుల్ మోటార్ స్పేర్కి డబుల్ స్విచ్ అనే యూజ్ చేస్తామన్నమాట. దీనికి ఇలా నాలుగు టెర్మినల్స్ ఉంటాయి, 1 2 3 4. నాలుగు టెర్మినల్స్లో ఏ గ్రీన్ స్విచ్ సైడ్ ఉన్న టెర్మినల్స్ అనేటి గ్రీన్ వైర్కి, రెడ్ స్విచ్ సైడ్ ఉన్న టెర్మినల్, ఈ రెండు టెర్మినల్స్ కూడా ఈ రెడ్ స్విచ్కి సంబంధించిన అనమాట. సో ఏ దేనికది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది ఈ స్విచ్లు అనేది. సో ఇక్కడ మనము రెగ్యులేటర్ మాత్రము మనం సింగిల్ మోటార్ స్పేర్లో రెగ్యులేటర్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, మోటార్ స్పీడ్ అనేది ఎక్కువ తక్కువ కంట్రోల్ అవుతుంది. కానీ డబుల్ మోటార్ స్పేర్లో రెండు మోటార్ని ఒకేసారి కంట్రోల్ చేయలేమన్నమాట. ఈ రెగ్యులేటర్ని ఏదో ఒక మోటార్కి మాత్రమే కనెక్ట్ చేస్తాం. సో ఇలా ఈ రెగ్యులేటర్ని ఏదో ఒక వైర్, ఏదో ఒక అది ఈ రెండు మోటార్లో ఏదో ఒక మోటార్కి, దేనికి కనెక్ట్ చేసినా పర్లేదు, ఏదో ఒక మోటార్కి నేను ఇలా కనెక్ట్ చేశాను. అలానే స్విచ్, ఇప్పుడు స్విచ్ నుండి మనకి ఏమైంది, మోటార్కి పాజిటివ్ కనెక్షన్ బ్యాటరీ నుండి డైరెక్ట్గా పాజిటివ్ కనెక్షన్ అయిపోయింది. మోటార్కి ఇప్పుడు నెగటివ్ కనెక్షన్ అనేది మనము బ్యాటరీ నుండి కనెక్ట్ కావాలి. సో ఆ నెగటివ్ కనెక్షన్ మధ్యలో మనం ఏం చేస్తాము, స్విచ్ని అనేది మనం పెడతాము. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే రెండు స్విచ్ల యొక్క ఏదో ఒక లీడ్, రెండు స్విచ్లకి, సో ఈ రెండు లీడ్స్ కూడా రెండు స్విచ్లకు సంబంధించినవి, ఈ రెండు స్విచ్లకు సంబంధించిన ఏదో ఒక లీడ్ కలిపి మనము బ్లాక్ వైర్కి కనెక్ట్ చేస్తున్నాం. బ్లాక్ వైర్ ఎక్కడ నుండి వచ్చింది, బ్యాటరీ నుండి వచ్చే బ్లాక్కి మనము కనెక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు దీంట్లో రెడ్ స్విచ్ ఒకదాన్ని, గ్రీన్ స్విచ్ ఇంకొక మోటార్ కనెక్ట్ చేయాలి.
ఈ రెడ్ స్విచ్ యొక్క ఇంకొక టెర్మినల్ బ్లాక్ వైర్కి ఆల్రెడీ కనెక్ట్ చేసినాము, గ్రీన్ స్విచ్ యొక్క ఒక టెర్మినల్ కూడా బ్లాక్ వైర్కి ఆల్రెడీ మనము కనెక్ట్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి ఒక మోటార్ యొక్క గ్రీన్ టెర్మినల్కి అంటే నెగటివ్ టెర్మినల్కి మనం కనెక్ట్ చేస్తున్నాము. సో రెడ్ స్విచ్ కనెక్షన్ అయిపోయింది. గ్రీన్ స్విచ్ కనెక్షన్ వచ్చేసి మనము ఇంకొక మోటార్ ఏదైతే ఆల్రెడీ మనం రెగ్యులేటర్కి కనెక్ట్ చేసామో దానికి కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో వ్యూవర్స్కి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈ రెగ్యులేటర్ని రెండు మోటార్లకి కనెక్ట్ చేస్తే ఏమవుతుందని. ఇన్ కేస్ రెగ్యులేటర్ని రెండు మోటార్లకు కనెక్ట్ చేస్తే ఏ ఒక్క స్విచ్ వేసినా కూడా రెండు మోటార్లు తిరగడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనము ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ మొత్తం అయిపోయింది, మళ్ళీ ఒకసారి కనెక్షన్ చూస్తే బ్యాటరీ యొక్క రెడ్ మోటార్ యొక్క రెడ్కి కనెక్ట్ చేసినాము. అట్ ద సేమ్ టైం స్ప్రేయర్ యొక్క ప్లగ్ కూడా మోటార్కి మనం రెడ్కి కనెక్ట్ చేసినాము, అది ప్లగ్ యొక్క రెడ్ వైరు. అండ్ రెగ్యులేటర్ రెడ్ వైర్ కూడా మనము బ్యాటరీ రెడ్కి మనం కనెక్ట్ చేసాము. అలానే రెగ్యులేటర్ యొక్క బ్లాక్ వైరు బ్యాటరీ బ్లాక్ వైర్కి మనం కనెక్ట్ చేసాము, ప్లగ్ బ్లాక్ వైరు బ్యాటరీ బ్లాక్ వైర్కి మనం కనెక్ట్ చేసినాము. స్విచ్లు రెండు స్విచ్ల యొక్క ఒక్కొక్క టెర్మినల్ బ్యాటరీ బ్లాక్ వైర్కి మనం కనెక్ట్ చేసాము. ఒక మోటారు నెగటివ్ వైర్ ఏదైతే ఉంటుందో, సో రెండు మోటార్లకి రెండు గ్రీన్ వైర్లు ఉన్నాయి. ఒక మోటార్ యొక్క నెగటివ్ వైరు ఒక రెగ్యులేటర్ యొక్క గ్రీన్ వైర్కి మనం కనెక్ట్ చేసాము. సో రెగ్యులేటర్ రెడ్ బ్యాటరీ రెడ్కి వెళ్ళిపోతుంది, రెగ్యులేటర్ బ్లాక్ బ్యాటరీ బ్లాక్ వెళ్ళిపోతుంది. రెగ్యులేటర్ నుండి అవుట్పుట్ వచ్చే ఇంకొక గ్రీన్ వైర్ ఏదైతే ఉంటుందో, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఈ గ్రీన్ వైర్ కాకుండా బ్లూ వైర్ ఎల్లో వైర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ గ్రీన్ వైర్ అనేది ఒక మోటార్ యొక్క గ్రీన్ వైర్కి మనం కనెక్ట్ చేసినాము. అలానే ఒక స్విచ్ ఏదో ఒక స్విచ్ గ్రీన్ స్విచ్కి మనము ఈ రెగ్యులేటర్ కనెక్ట్ చేసిన మోటార్కి మనం కనెక్ట్ చేసినాము. అలానే రెడ్ స్విచ్కి రెగ్యులేటర్ కనెక్ట్ చేయని ఇంకొక ఇండిపెండెంట్ మోటార్కి మనం కనెక్ట్ చేసినాము. సో ఇప్పుడు కనెక్షన్ చూసినట్టయితే సో మోటార్ సౌండ్ వస్తుంది, ఇది ఇంకొక మోటార్, రెండు మోటార్లు వేసినా కూడా రెండు ఒకేసారి తిరుగుతాయి. అలానే రెగ్యులేటర్ దింపితే కూడా సింగిల్ మోటార్ మాత్రమే తిరుగుతుంది. ఏ మోటార్కి అయితే మనము కనెక్ట్ చేస్తున్నామో రెగ్యులేటర్ని ఆ మోటార్ మాత్రమే తిరుగుతుంది అన్నమాట. సో ఇలా కనెక్షన్ చేయడం ద్వారా మనము సింగిల్ మోటార్ కావాలంటే సింగిల్ మోటార్, డబుల్ మోటార్ కావాలంటే డబుల్ మోటార్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇండిపెండెంట్గా మోటార్స్. సో ఇలా కనెక్ట్ చేస్తే మనకు ఒక్క మోటార్ అవసరం ఉన్నప్పుడు ఒకటే మోటార్, రెండు మోటార్లు అవసరం ఉన్నప్పుడు రెండు మోటార్లు యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. అలానే స్పీడ్ ఎక్కువ లేదా తక్కువ కావాలంటే రెగ్యులేటర్తో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది డబుల్ మోటార్ కనెక్షన్ చేసే విధానము. సో వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క రైతుల గ్రూప్లో షేర్ చేయండి, మరియు వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని పనిముట్లు విడి భాగాలు అన్నిటి కోసం కిసాన్ అగ్రిటెక్ని సంప్రదించండి. ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మరొకసారి చెప్తున్నా 8712012020. థ్యాంక్ యూ.